ಮಗಳಿದೇ ತರುಣಮಿದೆ ಪಾಪಿಕಿ ತರುಣಮಿದೆ ಪರಲೋಕಂ ಚೇರುಟಕು ಪಾಪಿಕಿ ತರುಣಮಿದೆ ಪರಲೋಕಂ ಚೇರುಟಕು ಪಾಪಿಕಿ ತರುಣಮಿದೆ ಪಾಪಿಕಿ ತರುಣಮಿದೆ ಯೇಸುನಂದು ಪ್ರೇಮೈನ ಸೋದರಿ ಸೋದರುಳರ, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాను. దైవ గ్రంథములో నుండి పౌలు కొరింథీలకు రాసిన రెండవ పత్రికను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. రెండవ అధ్యాయం 12వ వచనము నుండి ఈ పత్రికను మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయం ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడనందున నా మనస్సులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకొని అక్కడ నుండి మాసిదోనియకు బయలుదేరి తిని క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు అని అన్నాడు. పౌలు యొక్క సువార్త ప్రయాణాలను గూర్చి మనము తెలుసుకోవాలి అంటే అది అపోస్తుల కార్యముల గ్రంథమే ఆధారం. అది చరిత్ర, జరిగిన సంఘటనలను పౌలు పత్రికల్లో వ్రాశాడు. గనుక త్రోయను గుర్చిన ప్రస్తావన అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుచున్నాను. మరియు పుర్రు కుమారుడును బెరయ పట్టణస్థుడైన సోపత్రును తెసలోనికయలలో అరిస్తర్కును సెకెందును దెర్బే పట్టణస్థుడైన గాయును తిమోతియును ఆసియా దేశస్థులైన తుకికు త్రోఫిమును అతనితో కూడా వచ్చిరి. వీరు ముందుగా వెళ్ళి త్రోయలో మా కొరకు కనిపెట్టుకుని వండిరి. పులియని రొట్టెల దినములైన తరువాత మేము ఓడెక్కి ఫిలిప్పి విడిచి 5 దినములలో త్రోయకు వచ్చి అక్కడ వారి యొద్ద 7 దినములు గడిపితిమి. తన సువార్త ప్రయాణాన్ని గూర్చి పౌలు మాట్లాడుచు ఈ సంగతులను ఆయన ప్రస్తావించుచూ ఉన్నాడు. త్రోయకు వచ్చిన సంఘటనను గూర్చి అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనంలో ఆయన ప్రస్తావించాడు. అలాగున త్రోయకు వచ్చిన పౌలు సువార్తను ప్రకటించడానికి నాకు మంచి సమయం ప్రాప్తించింది అని అన్నాడు. మరి అపోస్తుల కార్యముల గ్రంథము 19వ అధ్యాయములో మనము చూడగా మనకు కనిపించేటువంటి విషయము స్పష్టంగా అర్థమవుతూ ఉంది. పౌలు ఒక అల్లరిలో చిక్కుకున్నాడు అనే విషయం దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అదేమిటి అనగా ఎఫెసులో జరిగిన సంఘటనలు. ఎఫెసుల దేవి అర్తెమి దేవి పౌలు ప్రకటించుచున్న సువార్తను అనేకులు విని విశ్వసించుచున్న కారణం చేత అక్కడున్న కొంతమంది వ్యక్తులు పౌలు యొక్క బోధను అలాగే
అతని బోధ వలన ప్రజలు మారు మనస్సునుంది. విగ్రహారాధనను విడిచిపెట్టుచున్న సంఘటనను గూర్చి చాలా అల్లరి జరిగించారు. అందుచేత ఆ అల్లరి అణిగిపోయిన తర్వాత పౌలు త్రోయకు వచ్చాడు. ఒకచోట అల్లరి జరిగింది, మరొక చోట ప్రశాంతత కనిపిస్తూ ఉంది. పౌలు జీవితంలో మనకు కనిపించే సువార్త సమయమును గూర్చి మనం జాగ్రత్తగా ఆలోచించగా ఈ రెండు సంగతులు స్పష్టంగా అర్థమవుతాయి. మొదటిది, ఆయన దెబ్బలు తినుట, గలిబిలి జరుగుట, అలాగే ఒక మాట చెప్పవలసి వస్తే గనక ఆయన సువార్త ప్రకటించే చోట రచ్చ జరగటం అనేది కనిపిస్తూ ఉంది. అయితే అందులో నుంచి ఫలితాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఫిలిప్పిలో ఫలితం కనిపించింది. చెరసాల్లో వేయగా చెరసాల నాయకుడు రక్షణ పొందాడు, అతని ఇంటి వారందరూ కూడా. అలాగే అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయంలో మనం చూడగా ఏథెన్స్ పట్టణమును గూర్చినటువంటి విషయాలు, అక్కడ కొందరు అతన్ని హత్తుకొని విశ్వసించిరి అని 17వ అధ్యాయం 34వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంది. గనుక ఎక్కడ చూచినా కానీ ఈ రెండు విషయాలు, అయితే ప్రశాంతత లేకపోతే పెద్ద గందరగోళం మనం చూస్తాం. పౌలు త్రోయకు వచ్చినప్పుడు గొప్ప ప్రశాంతత ఆయనకు దొరికింది. నేను త్రోయకు వచ్చినప్పుడు నాకు మంచి సమయం ప్రాప్తించి ఉండగా అని అన్నాడు. ఎందుకు? క్రీస్తు సువార్త ప్రకటించుటకు అని దేవుని గ్రంథం సెలవిస్తూ ఉంది. దేవుని దాసుడు క్రీస్తు సువార్తను ప్రకటించుటకు, క్రీస్తు దాసుడు క్రీస్తు సువార్తను ప్రకటించుటకు బయలుదేరాడు. ప్రియులారా, ఇది పౌలు యొక్క జీవిత లక్ష్యం, జీవిత ఆశనే కదా. రోమీలకు రాస్తూ 15వ అధ్యాయం 21వ వచనంలో ఆయన ఇలాగన్నాడు, క్రీస్తు నామెరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలనని మిక్కిలి ఆశగలవాడనై అని అన్నాడు. సువార్తను ప్రకటించుటకు మిక్కిలి ఆశగలిగిన వాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనంలో వాక్యము బోధించుటయందు పౌలు ఆతురత కలిగిన వాడు. ఈ మాటలు అతని గూర్చి, అతని ఆసక్తిని గూర్చి, ఆశను గూర్చి మనకు తెలియజేస్తూ ఉన్నాయి. దేవుని దాసుడు దేవుని వాక్యమును ప్రకటించుటకు అనే మాటలు కనిపిస్తూ ఉన్నాయి. గనుక ఇది దేవుని దాసులకు ఒక హెచ్చరిక అని దైవగ్రంథం మనకు బహు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువు నాకు మంచి సమయం ప్రాప్తించి ఉండగా, అలాగున సువార్త ప్రకటించడానికి ముందుగా ప్రార్థించవలసిన ఆవశ్యకత మనకు ఉంది. ప్రభు మనకు మంచి సమయమును అనుగ్రహించినట్లుగా. మంచి సమయం అనగా ఒక మాట చెప్పవలసి వస్తే ఆత్మల రక్షణ, అదే మంచి సమయం. సమయం ఏదైతేనేమి, ఆత్మలు రక్షించబడుట అదే అసలైనటువంటి సమయం అని తలంచాలి. తీతు నాకు కనబడినందున నా మనస్సులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకొని అక్కడ నుండి మాసిదోనియాకు బయలుదేరి తిని అన్నాడు. చాలామంది కనిపించారు. ఆ వ్యక్తులను గూర్చి ఇదివరకే నేను అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనంలో 5వ వచనంలో 6వ వచనంలో చదివాను. వారు కనిపించారు కానీ తీతు కనిపించలేదు. తీతు అక్కడ నుండి మాసిదోనియాకు వెళ్ళిపోయాడు. అందువలన తీతు నిమిత్తమై తన ప్రాణం కొట్టుకుంది. తీతు కనిపించకపోయినందువలన నాకు నెమ్మది లేదు అని అన్నాడు. ఇంతకు ఎవరు ఈ తీతు? దేవుని వాక్యం మనకేం చెబుతుంది? తీతుకు పౌలుకు మధ్య ఉన్నటువంటి బాంధవ్యం ఏమిటి అనగా, తీతు పత్రిక 1వ అధ్యాయం 3వ వచనాన్ని మనము చూడగా పౌలు ఇలాగున మాట్లాడుతున్నాడు. క్రీస్తు యేసును బట్టి నా నిజమైన కుమారుడగు తీతు అని తీతును గూర్చి ఆయన సంబోధిస్తూ ఉన్నాడు. నా నిజమైన కుమారుడగు తీతు, విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడు. ప్రియులరా, విశ్వాసమును బట్టి నిజమైన కుమారుడు అన్నాడు. నిజమైన కుమారుడు, ఇది ఒక బలమైన మాట. ప్రభు పరిచర్యలో దేవుని సువార్త ప్రకటించగా దేవుని దాసులు
కొందరు మారు మనసు పొందటం అనేటువంటిది సహజం. వారు సాక్ష్యమిచ్చినప్పుడు కానీ లేక ఇతరులకు తెలియజేయనప్పుడు కానీ వీరు నాకు ఆత్మీయ తండ్రి అని చెప్పటం అది సాధారణంగా జరుగుతున్నటువంటి విషయం. నా నిజమైన కుమారుడు అని అన్నాడు. విశ్వాస విషయంలో నా కుమారుడు అని లేదు, నిజమైన కుమారుడు అన్నాడు. అంటే అంత నమ్మిక కలిగిన వాడు. కుమారులు చాలామంది ఉండవచ్చు విశ్వాస విషయంలో, కానీ నిజమైన కుమారులు చాలా తక్కువగా ఉంటారు అని మనం గుర్తుంచుకోవాలి. ఇతడు మాత్రం నిజమైన కుమారుడు. అంటే ఆధ్యాత్మికంగా తనను కనిన పౌలు సువార్త ద్వారా ఎటువంటి వాడో తాను కూడా సరిగ్గా అట్లాంటి వాడే. ఈ కోవలోనికే వస్తాడు తిమోతి కూడా, నా నిజమైన కుమారుడు అని తిమోతిని గుర్చి పౌలు ప్రస్తావించాడు. కనుక ప్రియులారా, సువార్త వలన విశ్వసించిన వారు, విశేషించి యవనస్తులైన వారు దేవుని పరిచర్యలో నిజమైన వారుగా ఉండడం అనేటువంటిది అవసరం. అట్లు లేకపోతే గనక అది వేషధారణ అవుతుంది, చివరకు మోసగించబెడతారు లేదా మోసపోతారు అని గుర్తుంచుకోవాలి. ఈ తీతు నమ్మకమైనవాడు, నిజమైన కుమారుడు అని పౌలు అతని గురించి సాక్ష్యమిచ్చాడు. సరికదా, మంచిది. ఏమిటి తీతును గుర్చినటువంటి విషయాలు అనగా, ఎక్కువ శాతం ఈ తీతును గుర్చి కొరింతి 2వ పత్రికలోనే పౌలు చాలా మాటలు ప్రస్తావించాడు. అవి మనకు కూడా మేలుకరంగా ఉండినట్లు ఆ రెఫరెన్స్లను నేను మీకు తెలియజేయచ్చు ఉన్నాను. పౌలు కొరింతీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 5వచనం నుంచి నేను చదువుతూ ఉన్నాను. మేము మాసిదోనికి వచ్చినప్పుడు మా శరీరం ఏమాత్రము విశ్రాంతి పొందలేదు. ఎటుబోయినను మాకు శ్రమయే కలిగెను, వెలుపట పోరాటములు లోపట భయములు ఉండెను. ఈ మాసిదోనియను గుర్చినటువంటి ప్రస్తావన మరలా మనం అపోస్తుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయం 20వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. అది ఒక భయంకరమైనటువంటి సంఘటనే, చాలా అల్లరి జరిగింది. కాబట్టి పౌలు ఆ సంగతిని గురించి ప్రస్తావిస్తూ మా శరీరం ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు, ఎటుపోయినా మాకు శ్రమయే కలిగెను, వెలుపట పోరాటములు లోపల భయములు ఉండెను. వెలుపట పోరాటం, లోపల భయం, ఇది మా అనుభవం మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు. అయితే దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మను ఆదరించెను. ఒక వ్యక్తి రాక వలన పౌలు ఆదరణను పొందాడా? చాలా ఆశ్చర్యకరమైన విషయం. అంత గొప్ప దైవజనుడు, తాను సువార్త ప్రకటించగా విశ్వసించిన, విశ్వాసం బట్టి తన కుమారుడైన తీతు ద్వారా ఆదరించబడ్డాడా? దీనిని బట్టి ఆదరించడానికి ఎవరైతేనేమి, పెద్దలైతేనేమి చిన్నలైతేనేమి, కావలసింది ఆదరణ. ఆదరణ ఇచ్చువారు ఎవరైనా కానివ్వండి, ఆదరణ మాటలు చెప్పువారు ఎవరైనా కానివ్వండి, సంబంధం లేదు. దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన ఆయన మమ్మను ఆదరించెను అన్నాడు. ఎందుకు? తీతును గూర్చి మరికొన్ని సంగతులను మనము ఇలాగున చదవగలం. అదే అధ్యాయం అనగా కొరింతి 2వ పత్రిక 7వ అధ్యాయం 7వచనం, తీతు రాక వలన మాత్రమే కాకుండా అతడు మీ అత్యభిలాషను, మీ అంగలార్పును, నా విషయమై మీ కలిగిన అత్యాసక్తిని నాకు తెలుపుచు తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన కూడా మమ్మును ఆదరించెను, గనుక నేను మరి ఎక్కువగా సంతోషించితిని. తీతు ఆదరించువాడు, ఆదరణ కలిగించువాడు అని పౌలు చెప్పాడు. అంతేకాదు, కొరింతీయుల నుంచి అతడు ఒక మంచి సమాచారాన్ని పౌలునకు తీసుకుని వచ్చాడు. మంచి సమాచారం, ఎముకలకు పుష్టి అన్నట్లుగా. పౌలు కొరింతీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 7వచనంలో మంచి సమాచారాన్ని కొరింతీయుల నుంచి పౌలునకు తీసుకుని వచ్చాడు. అదేమిటి అనగా, కొరింతీయులకున్న అత్యభిలాష, వారికున్న ఆసక్తి, వారు తమ విషయమై అంగలార్చుచున్నారనే సంగతిని, నా విషయమై మీకు కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపుచు తాను మీ విషయమై పొందిన ఆదరణను కూడా అతను మాకు తెలిపి మమ్మను ఆదరించెను అన్నాడు. కొరింతి సంఘం పౌలును గుర్చి ఎంత ఆసక్తి కలిగి ఉన్నదో, అదే కొరింతి సంఘం తీతుని ఎలాగూ ఆదరించిందో,
ఈ సంగతులన్నీ కొరింతీ సంగతులకున్న ఆసక్తిని వారి విశ్వాసమును అతడు పౌలునకు తెలియజేయగా వెలుపట పోరాటం లోపట భయం కలిగిన పౌలునకు తిమోతి ఆదరణ కలిగించాడు. కొరింతీ సంఘస్థుల సమాచారం కూడా ఆదరణ కలిగించింది. భయపెట్టలేదు, భయాన్ని వృద్ధి చేయలేదు. కాగా ఇతడు ఆదరించబడినవాడు, పౌలు తీతు చేత ఆదరించబడినవాడు అని దేవుని వాక్యం మనకు స్పష్టం చేస్తూ ఉంది. తీతు పౌలునకు విశ్వాసమును బట్టి నిజమైన కుమారుడు, తీతు ఆదరించువాడు, తీతు మంచి సమాచారాన్ని తీసుకుని వచ్చినవాడు అని దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అలాగే 7వ అధ్యాయం కొరింథీ 2వ పత్రిక 13వ వచనాన్ని నేను మీ కొరకు చదువుతున్నాను. ఇందుచేత మేము ఆదరింపబడితిమి, అంతేగాక మాకు ఈ ఆదరణ కలిగినప్పుడు తీతు యొక్క ఆత్మ మీ అందరి వలన విశ్రాంతి పొందినందున అతని సంతోషమును చూచి మరి ఎక్కువగా మేము సంతోషించితిమి. కొరింతీయులు తీతుని ఎలాగూ చూచుకున్నారో వారు ఆదరించిన ఆ ఆదరణను బట్టి, కొరింతీయులు ఆదరించిన ఆదరణను బట్టి తీతు చాలా సంతోషించాడు. ఆ సంతోషాన్ని బట్టి పౌలు కూడా సంతోషించాడు. అంటే ఒక తండ్రి విశ్వాసమును బట్టి తన పిల్లలు విశ్వాసమందు సరిగ్గా నడుచుకొనుచున్నారని విని సంతోషించడం కంటే మించిన సంతోషం ఏముంది? ఏమి లేదు. నీ పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారు అనే మాట కంటే మించిన సంతోషం నాకేమి లేదని యోహాను పత్రికల్లో మనం చూడగలుగుతాం. కనుక పౌలు యొక్క ఆదరణ, పౌలు యొక్క ఆనందం తీతు వలన, అలాగే కొరింతి సంఘస్థుల వలన. ఇక తీతును గుర్చి మరి ఒక మాట, 7వ అధ్యాయం కొరింథీ 2వ పత్రిక 14వ వచనం, నేను అతని ఎదుట మీ విషయమై ఏ అతిశయపు మాటలు చెప్పినానూ నేను సిగ్గుపరచబడలేదు. నేను అతని ఎదుట మీ విషయమై ఏ అతిశయపు మాటలు చెప్పినానూ నేను సిగ్గుపరచబడలేదు. మేమేలాగన్నింటినీ మీతో నిజముగా చెప్పితమో అలాగే మేము తీర్తి ఎదుట మీ విషయమై చెప్పిన అతిశయపు మాటలు నిజమని కనబడెను. మరియు మీరు భయముతోనూ వణుకుతోనూ తను చేర్చుకుంటారని అతడు మీ అందరి విధేయతను జ్ఞాపకం చేసుకునుచు ఉండగా అతని అంతఃకరణం మరి ఎక్కువగా మీ ఎడల ఉన్నది. ప్రియులారా, కొరింతీ సంఘస్థులు పౌలునకు ఎంత భరోసా కలిగించారు అంటే, మీ విషయమై తీర్తి ఎదుట మేము చెప్పిన అతిశయపు మాటలు అని అన్నాడు. కొరింతీ సంఘస్థుల యొక్క గుణగణాలను గూర్చి, కొరింతీ సంఘస్థుల యొక్క మార్పును గూర్చి, కొరింతీ సంఘస్థుల యొక్క ఆదరణను గూర్చి, ఆసక్తిని గూర్చి పౌలు తీతుకు చెప్పిన అతిశయకరమైన మాటలు అవి నిజమని అతడు రూఢిగా నమ్ముచున్నాడు. ఆ సంగతులను మాకు తెలియజేసినాడు. దేవుని దాసుడు తాను ప్రయాసపడి కనిన సంఘము సత్యమందు స్వచ్ఛముగా నడుస్తుందని తెలిసిన తర్వాత ఆ సంఘమును గూర్చి, ఆ విశ్వాసులను గూర్చి అతిశయపడడం అన్నటువంటిది సహజమే. కొరింతీ సంఘమును గూర్చి పౌలు అతిశయపడ్డాడు. ఆ అతిశయకరమైన మాటలను తీతు ఎదుట ప్రస్తావించాడు. ఆ మాటలు నిజమేనని తీతు సాక్ష్యమిచ్చాడు. ఇది పౌలు యొక్క ఆనందానికి కారణభూతమైనటువంటి విషయం. ప్రతి విషయంలోనూ మీ వల్ల నాకు ధైర్యం కలుగుచున్నది గనుక సంతోషించుతున్నాను అన్నాడు. ఇది తీతు రాక వలన పౌలు ఆదరించబడిన విధం. అంటే వెలుపట పోరాటం లోపల భయం ఉంటే ఆనందాన్ని కలిగించే మాట కొరింతీ సంఘస్థులను గురించి తీతు పౌలునకు తెలియజేశాడు. ఇతడు ఆదరించువాడు అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. ప్రియులారా, అంతేకాదు ఇంక అతన్ని గూర్చి పౌలే చెప్పిన మాటలు కొరింతీయులకు పౌలు వ్రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 16వ వచనం, మీ విషయమై నా కలిగిన ఈ ఆసక్తిని తీతు హృదయంలో పుట్టించిన దేవుడికి స్తోత్రం. ఎవరు? తీతు అనగా పౌలు వంటి వాడు. మీ విషయంలో నాకు కలిగిన ఆసక్తిని తీతు హృదయంలో పుట్టించిన దేవునికి స్తోత్రం. అంటే కొరింతీ సంఘము పట్ల పౌలునకు ఎంత ఆసక్తి భారం ఉందో అదే ఆసక్తి భారం తీతునకు కూడా ఉంది.
ఇది ఏమిటి అంటే ఆత్మ సంబంధమైనటువంటి భారం అని మనం గుర్తుంచుకోవాలి. ఆత్మ సంబంధమైన విషయాల్లో ఉన్నటువంటి భారం అని జ్ఞాపకం చేసుకుందాం. ఆదరిస్తున్నారు కాబట్టి, ప్రేమిస్తున్నారు కాబట్టి, బాగా సాగనంపుతున్నారు కాబట్టి ఆసక్తి భారం కాదు సుమా. అవతలి వారిని బట్టి యువతల వారికి ఆసక్తి భారం కాదు, ప్రభువును బట్టి వీరికి ఆసక్తి భారం. కాబట్టి పౌలు హృదయంలో కొరింథీయుల పట్ల ఎంత ఆసక్తి ఉందో తీతునకు కూడా అంతే ఆసక్తి ఉంది. ఈ ఆసక్తిని పుట్టించిన దేవునికి స్తోత్రం అని అన్నాడు. తీతు పౌలు వంటి ఆసక్తి కలిగినవాడు, పౌలు వలె ఉన్నాడు అని గుర్తుంచుకుందాం. తర్వాతి మాటను చూడగా, కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయం 23వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. తీతు ఎవడని ఎవరైనా అడిగినడలా అతడు నా పాలివాడును, మీ విషయంలో నా జత పనివాడునై ఉన్నాడని, మన సహోదరులు ఎవరని అడిగినడలా వారు సంఘముల దూతలను క్రీస్తు మహిమైనై ఉన్నారని నేను చెప్పుచు ఉన్నాను. ఎస్, తీతును గుర్చి పౌలు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏమిటి అని అనగా ఇలాగున మొదట అన్నాడు. ఏమన్నాడు? కొరింథీ 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో ఆయన పలికిన మాట సహోదరుడైన తీతు అని అన్నాడు. సహోదరుడు మొదట ఆయన ఇలాగ అన్నాడు కదా, నా నిజ కుమారుడు అని అన్నాడు తీతుకు వ్రాస్తూ. సహోదరుడు అని అన్నాడు కొరింథీ 2వ అధ్యాయం 12వ వచనంలో. ఆ తర్వాత ఆదరణ కలిగించువాడు అని అన్నాడు, ఆసక్తి కలిగిన వాడు అని అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు అని అనగా అతను గుర్చిన మంచి మాట, తీర్చు ఎవరని ఎవరైనా అడిగితే అతడు నా పాలివాడు. ఎంత మంచి మాట అండి, నా పాలివాడు, నాతో కూడా పనిలో సహకారి, నా జత పనివాడు. ఎంత మంచి మాట! పౌలు తనతో పాటు పనిచేసే వ్యక్తులను ఎంత ఘనముగా హెచ్చరిస్తూ ఉన్నాడు. నేను సువార్త చెప్తే రక్షించబడినవాడు, నేను బాప్తిసం ఇచ్చాను, తగ్గించి మాట్లాడటం లేదు గాని ఘనపరిచి మాట్లాడుతున్నాడు. నా పాలివాడు, నాతో కూడా పనిలో పాలి భాగస్థుడు, నా జత పనివాడు అని అన్నాడు. ఎంత మంచి మాట! ఇలాగున దేవుని దాసులు సహదాసులను గౌరవించవలసిన ఆవశ్యకత ఉంది. నా క్రిందివాడు అని అనకూడదు సుమా. నా క్రింద ఇంతమంది సేవకులున్నారు, అది చాలా తప్పు మాట. నా తోటివారు, నా తోటి యోధుడు, నా జత పనివాడు, నా పాలివాడు. ఈ భాషను మనం నేర్చుకుందాం, ఇది మనకు అవసరమైందని జ్ఞాపకం చేసుకుందాం. అతిశయించడానికి కావలసినవన్నీ ఉన్నవాడే అతిశయించలేదు, మనమెంత. ఇంకా ఈ మాటను చూడగా గల్తీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం పౌలు తీతును గూర్చిలాగున మాట్లాడుతూ ఉన్నాడు. అటు పిమ్మట 14 సంవత్సరాలైన తర్వాత నేను తీతును వెంటబెట్టుకొని బర్నబాతో కూడా యెరూషలేమునకు వెళితిని. ఇప్పుడు సహకారి, తనతో కూడా ఉన్నవాడు, తన వెంట ఉన్నవాడు, కంపానియన్ అంటారే, తన సన్నిహితుడు. తరువాతి మాట చెబుతా, గల్తీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం అతని గురించి వ్రాయబడింది, ఇతడు గ్రీసు దేశస్థుడు, అన్యజనుడైనటువంటి వాడు. ఇవి తీతును గురించి పౌలు మాట్లాడిన మాటలు. యవనస్థుడు దేవుని దాసునికి ఎంత ఆదరణ కలిగించాడో మనకు బాగా అర్థమవుతుంది. ప్రియులారా, అలాగే సంఘములోని యవనస్థులు దేవుని దాసులకు ఆదరణ కలిగించేవారిగా, క్షేమాన్ని కలిగించేవారిగా, ఆసక్తి కలిగిన వారుగా, జతపనివారుగా ఉండాలి అని దేవుని వాక్యము గుర్తు చేస్తుంది. అలాగున సంఘములో యవనస్థులైన వారు దేవుని దాసునికి సహకరించినట్లయితే వారు కూడా దేవుని ఆశీర్వాదాన్ని పొందగలరు, దేవుని సువార్త పరిచర్యలో భాగస్వాములు కాగలుగుతారు. అలాగున పనిచేయండి, అలాగున ఉండండి, కష్టపడండి, ప్రభు సహాయము చేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. కృపగలిగిన తండ్రి, మీకు వందనాలు. తీతును గూర్చి మాకు మీరు అందించిన మాటలు కొరకాయి. అలాగున మాలో ప్రతి ఒక్కరూ జీవించుటకు సహాయం చేయమని, మేము మీ సువార్త పరిచర్యలో పాలిభాగస్థులుగా నడుచుకుంటూ కృప చూపించమని అడుగుచు మా మనవులు ఆలకించుదురని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున స్తోత్రములు చెల్లించి వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.